రానున్న ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 25న కర్నూలులో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలిపారు. ఒక దీక్ష వేదికగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించనున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. కొన్ని పత్రికల వార్తలు కొద్ది ఒక విధంగా వస్తా ఉన్నాయి. ఏంటంటే ఏదో కాంగ్రెస్ తో ముల్లకాత్ కావాల్సిన ఆసన్నమైందన్నట్టు వస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అంటే దరిద్రం మాకు ఇంకోటి ఉండదు. ఆ కాంగ్రెస్ దరిద్రాన్ని మేము అంటగట్టుకోం. ఎప్పుడు మాకు ఎనిమీస్ కాంగ్రెస్, మోడీ అండ్ జగన్. ఇప్పుడు వస్తే పవన్ కూడా కలవచ్చు. కాబట్టి మేము మా యొక్క మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మేము ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గురించి కానివ్వండి, ఇదంతా కూడా ఒక విధమైనటువంటి మరి చంద్రబాబు యొక్క ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాన్ని ప్రజలకు విశదీకరించి చెప్పాలి. వాళ్ళ యొక్క ధైర్య మనోగతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలని చెప్పి ఉద్దేశంతోనే 25వ తేదీ ప్రోగ్రామ్ పెట్టాం. మరి సెప్టెంబర్ ఆఖరిన మళ్ళీ 2 రోజుల ప్రోగ్రామ్. ఆ రోజు మళ్ళీ అధికారులతోనే జిల్లా సమస్యలు, మళ్ళీ అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలతో ఇన్ఛార్జిల్ మంత్రి ఇన్ఛార్జిల్